ప్రియమైన పెద్దలందరికీ నమస్కారం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ తొమ్మిదవ తరగతి అంతర్జాల బోధన నేనెరిగిన బూరుగుల పాఠ్యాంశానికి స్వాగతం సుస్వాగతం పిల్లలు మనం గత మూడు రోజులుగా నేనెరిగిన బూరుగుల మూడు ఖండికలు వరుసగా చెప్పుకున్నాం అంతకుముందు వెంకటేశ్వర్లు సార్ సూర్యాపేట సారు కవి పరిచయం వరకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశాల్లో భాగంగా ఈరోజు బోధనలో భాగంగా మెనిగిన లో ఉన్నటువంటి భాషాంశాలను మొత్తాన్ని కూడా ఒకసారి చూద్దాం పిల్లలు మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తూ పాఠ్యపుస్తకం పెన్సిల్ ఒక నోట్స్ పక్కన పెట్టుకొని చెప్పిన అంశాలను చెప్పినట్లుగా మీకు అర్థమైనంత వరకు రాసుకోవటం నోట్ చేసుకోండి తెలియని అంశాలను కూడా రాసుకోండి మీ యొక్క తరగతి ఉపాధ్యాయుల వారిని అడగండి సరేనా ఇక మనం పాఠ్యాంశంలోనికి వెళ్దామా పిల్లలు ఈరోజు మనం భాషాంశాలని చెప్పుకుందాం మనకు తెలుసు ఇప్పటివరకు మీరు ఎయిత్లో కూడా చదువుకున్నారు భాషాంశాలు చదువుకునేట భాషాంశాల్లో భాగంగా మనం మూడు అంశాలని మనం రెండు అంశాలు దీంట్లో ఉంటాయి మనకి పదజాలం వ్యాకరణాంశాలు కలిపి భాషాంశాలుగా చెప్తామని మనం మీకు అందరికి తెలిసిన విషయం అది మరి పదజాలం తర్వాత వ్యాకరణాంశాలు ఈ రెండింటినీ ఈరోజు మనం పూర్తిగా పాఠ్యాంశము వెనుక ఉన్నటువంటి అంశాలన్నింటినీ అంశాల వారిగా చే చూద్దాం పిల్లలు అంతేకాకుండా ఈ పాఠ్యాంశము వెనుక ఉన్నటువంటి పదజాలం లోంచి ఏ పరీక్షలో మనకి ఏ ఏ అంశాలు ఎన్నెన్ని మార్కులకు వస్తాయనే అంశాన్ని కూడా నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పిల్లలు కాబట్టి జాగ్రత్తగా గమనించండి తొమ్మిదవ తరగతి పిల్లలు గతంలో మీకు ఎందో తరగతిలో తెలుగు పాఠ్యాంశంలో పరీక్షలకి ఒకే పేపర్ ఉండేది కానీ ఇప్పుడు తొమ్మిదో తరగతిలోకి వచ్చాక మరియు పదో తరగతిలో రెంట్లో కూడా ఒకే సబ్జెక్ట్ అంటే తెలుగు విషయము రెండు పేపర్లుగా ఉంటూ ఉంటుంది మొదటి పేపరు నలభై మార్కులకు ఉంటుంది రెండవ పేపర్ నలభై మార్కులకు ఉంటుంది మళ్ళీ దాంట్లో మొదటి పేపర్లో ఉన్నటువంటి నలభై మార్కులలో పది మార్కులు బిట్ పేపర్ నుంచి వస్తాయి అన్నమాట అంటే పదజాలంలో ఉన్న అంశాల నుంచి మొదటి పేపర్లో మీకు బిట్ పేపర్ వస్తుంది అది పది మార్కులకు వస్తుంది అర అర మార్కు చొప్పున ఇరవై ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని అన్నీ కూడా బహులేచ్చక ప్రశ్నలు ఉంటాయి వాటిని మీరు సమాధానం చెప్పడం ద్వారా మీకు ఒక్కొక్క ప్రశ్నకి అర మార్కు చొప్పున మొత్తం ఇరవై ప్రశ్నలకి పది మార్కులు మొదటి పేపర్లో ఉంటాయి రెండవ పేపర్లో అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అవన్నీ మనం తరగతి చెప్పుకునే క్రమంలో మొత్తం చెప్పుకుందాం పిల్లలు దాంట్లో కూడా ఇరవై బిట్లు వస్తాయన్నమాట మీకు పది మార్కులకు వస్తాయి నలభై మార్కుల పేపర్లో రెండవ పేపర్లో పది మార్కులు బిట్ పేపరు ఆ బిట్ పేపర్లో వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి పది మార్కులుకి ఇరవై ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్క ప్రశ్నకి మార్కు చొప్పున పది మార్కులు ఉంటాయి పిల్లలు మరి ఇప్పుడు మనం తరువాత స్లైడ్లోకి వెళ్దాం చూడండి ఎరిగిన బురుగుల పివి నరసింహారావు గారు వ్యాస కర్త ఈరోజు నే బూరుగుల రామకృష్ణారావు గారి గురించినటువంటి వ్యాసాన్ని అభినందన వ్యాసాన్ని పివి నరసింహారావు గారు రాశారని గత తరగతుల్లో చెప్పుకున్నాం మొదట భాషాంశాల్లో భాగంగా పదజాలం చూద్దాం నాన్న ఈ పదజాలం మొదటి పేపర్గా వస్తుంది పది మార్కులకి మీకు ఇవ్వబడుతుంది ఇక పదజాలంలో ఏ ఏ అంశాలు ఉన్నాయనేది ఒక్కసారి చూసినట్లయితే మనం పదజాలం తర్వాత ఇక్కడ మీ పరీక్షల్లో మీ పే మీ పుస్తకంలో సొంత వాక్యాలు ఇవ్వడం జరిగింది అంటే ఆ అర్థాలు అర్థాల ఆధారంగా చేసుకొని సొంత వాక్యాలు ఆ తర్వాత పర్యాయ పదాలు నానార్థాలు కూడా ఉంటాయి కానీ నానార్థాలు మీకు ఈ పాఠ్యాంశంలో వెనక ఇవ్వలేదు తర్వాత ప్రకృతి వికృతులు ఆ తర్వాత పదజాలానికి సంబంధించినటువంటి వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రశ్న పదజాలానికి సంబంధించినవి ఉన్నాయి ఇవి కూడా దాంట్లో మనం పాఠ్యాంశాన్ని లో ఉన్నటువంటి కఠిన పదాలు అర్థాలు భావము ఇవన్నీ కూడా మీ కథలో చెప్పాను నేను పేరావార్జీగా మీకు వివరణ చేయడం జరిగింది దాంట్లోంచి సంబంధించి ఇవి అడిగారు ఆ తర్వాత రెండోది భాషాంశాల్లో రెండవ భాగం వ్యాకరణాంశాలు ఈ పదజాలాన్ని వ్యాకరణాలను కలిపే భాషాంశాలు అంటాం మనం అందరికి తెలిసిన విషయమే మరి ఈ అంశాల నుంచి కూడా రెండవ పేపర్లో పది మార్పులు మీకు వస్తాయి పిల్లలు దాంట్లో చూడండి ఇక్కడ ముందు సందులు సంధుల గురించి ఇక్కడ చెప్పారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ వివరణంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తర్వాత సమాసాలు కొన్ని సమాసాలు ఇచ్చారు వాటిని అన్నింటిని వివరంగా మీకు చెప్తాను పిల్లలు తర్వాత వాక్య నిర్మాణం గురించి ఇచ్చారు ఇవే కాకుండా వాక్యాల్లో సంశిష్ట వాక్యము సంయుక్త వాక్యము సామాన్య వాక్యము వీటిని సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చడం అట్లానే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటటువంటి క్రమం ఇవన్నీ కూడా ఇక్కడ వివరణ మీకు ఇవ్వడం జరిగింది ఉంది పిల్లలు తర్వాత కర్తరి కర్మని వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష అనుకృతి కూడా వ్యాకరణాంశాల్లో భాగంగా వస్తుంది సరే ముందు మళ్ళీ మనం ఒకసారి మొదటి పేజీకి వెళ్ళి దాంట్లోంచి మొదటి స్టైల్లోంచి చూద్దాం పిల్లలు ఒక్కొక్కటిగా పదజాలం మొదటి భాగం మీకు ఇక్కడ భాషాంశాల్లో పదజాలంలో అర్థాలు ఇచ్చారు నాన్న చూడండి ఇక్కడ అర్థాల్లో మనం గమనించాల్సినటువంటి అంశాలు చూడండి ఏమున్నాయో ఇక్కడ చూడండి అర్థాలని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం అర్థాలు ఒక్కొక్కటి చదువుతాను దానికి అర్థం మీరు ఊహించండి ఈ లోపు ఇక్కడ రాశాను నేను కాబట్టి చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి ఇక్కడ ముప్పిరి అనేది కింద అండర్లైన్ చేయబడింది గీత గీసి ఉన్నదన్నమాట ఇక్కడ ప్రశ్న ఏమడిగారు అడిగారు కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అన్నారు చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరి కొంటున్నాయి ఈ ముప్పిరి అనే పదానికి అర్థం ఏమిటి అన్నారు అంటే చుట్టుముట్టు అంటే ఆయనకు ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి మెదడులో అనేక స్మృతులు ఆయన్ని కమ్మేసి చుట్టుముట్టాయి అనమాట ఆ పదాన్ని ఇక్కడ ముప్పిరి అనే పదాన్ని వాడారు పివి నరసింహారావు గారు వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి ఇక్కడ చూడండి నాన్న బంగారం కొలతలో అతి చిన్న ప్రమాణాన్ని వీసం అనేటటువంటి కొలతలు ఇప్పుడు మనం బయటికి వెళ్తే ద్రవ రూపంలో ఉన్న వస్తువుల్ని కిరాణా షాపులో కొనాలంటే ఏమంటాం మనం లీటర్లలో చెప్తాం అలాగే ఘన రూపంలో ఉన్న వస్తువులు అడగాలంటే ఏమడుగుతాం కీజీల్లో అడుగుతాం అలానే అతి చిన్న ప్రమాణం బంగారం తక్కువ కొలతల్లో ఉండాలి తక్కువ అసలు విలువైంది కాబట్టి ఎక్కువ తక్కువతో తక్కువకే ఎక్కువ రేటు ఉంటది కాబట్టి సరే దీని గతంలో కూడా వీసం అనే కొలతతో వాళ్ళు ఇది పదహారో వంతు అని దీని యొక్క అర్థం నాన్న అంటే ఆ చిన్న ప్రమాణంలో ఇంకా పదహారో వంతు దీన్ని వీసం ఎత్తు అని చెప్పడం జరిగింది ఇది ఎందుకు చెప్పారో కూడా మీకు చెప్పాను మళ్ళొకసారి వివరణ అవసరం లేదు తర్వాత దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు కడగొట్టు చిట్ట చివర చిట్ట చివరి పిల్లవాడు అనమాట అంటే దశరథుడికి ఎంతమంది పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడ శత్రుఘ్నుడు చివరివాడు కాబట్టి కడగొట్టు అనే ఈ పదాన్ని వాడుతూ ఇక్కడ సొంత వాక్యాన్ని చెప్పడం జరిగింది నాన్న ఇది ఆ శత్రుఘ్ చిట్ట చివరి అని అర్థం అనమాట అట్లానే భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి ఇక్కడ ప్రాభవాన్ని అన్ని అండర్లైన్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు వాక్యం చదవగానే మీకు సహజంగా అర్థం తెలిసిపోతుంది విడిగా చూస్తే తెలియకపోవచ్చు కానీ పిల్లలు ఇక్కడ భారతదేశ మనమంతా పెంచాలి అనే పదాల మధ్యలో ఈ వాక్యంగా ప్రాభవాన్ని అనే పదాన్ని ఇవ్వడం వలన ఈ వాక్యం మొత్తం చదివితే మనకు అర్థమైపోతుంది ప్రాభవం అంటే విశిష్టత లేదా గొప్పతనము భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనందరం పెంచాలి భారతీయులుగా మనకు కర్తవ్యం అది ఇక్కడ అని చెప్పబడుతుంది ఇక్కడ మన దేశ ప్రజలకు వివేకానందుడు ప్రాత స్మరణీయుడు ఇది కూడా మీకు నాన్న ఇది చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా యాన్యువల్ పరీక్షల్లో కూడా వచ్చింది ప్రాత స్మరణీయుడు కాలము అంటే ఉదయ కాలమునందు స్మరించుట అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం మనం ఎవరిని చేస్తూ ఉంటాం ప్రాతకాలంలో ఎగానే సహజంగా మనకు ఎవరైతే మేలు చేశారో మనం ఈ విధంగా ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి వారిని తల్లిదండ్రులను మనం లెగగానే జ్ఞప్తికి తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే మనకు కారణభూతమైనటువంటి వాళ్ళు మన మార్గాన్ని సరిదిద్దినటువంటి వాళ్ళు ఆ తర్వాత గురువులు ఉంటారు గురువులు కూడా మనకు మంచి చేస్తారు కాబట్టి ఆ క్రమంలోనే మనకి ఎవరు మేలు చేశారో మన హితాన్ని ఎవరు కోరుకున్నారో వాళ్ళ గురించి మనం స్మరించుకుంటూ ఉంటాం పొద్దున్న లెగ్గానే కొద్ది మంది భగవంతుని కూడా స్మరించుకుంటుంటారు ఆ రోజు మంచిగా జరగాలని అది ప్రాతస్మరణీయ ప్రాతస్మరణీయత అంటే అది దీన్ని ఎలా చదవాలి ప్రాత స్మరణీయుడు అని చెప్పాము అనమాట ఇక్కడ మేల్కొనగానే తలచుకోదగిన వ్యక్తి అని అర్థం ఇక్కడ ఈ వివేకానందుడు ఎందుకు అయ్యాడలా అంటే ఈ వీరు మన సంస్కృతి సాంప్రదాయాలని మన యొక్క ధర్మాన్ని ఐందవ ధర్మాన్ని విదేశాల్లో చికాగో సమావేశంలో అనేక మంది మత పెద్దలు కూర్చున్నటువంటి సభలో అనర్గళంగా తన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు హైందవ ధర్మాన్ని వివరించి అక్కడ చక్కటి పేరుని సాధించి మనకి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వివేకానందుడు కాబట్టి ఈరోజు భారతీయుణ్ణి నేను అని చెప్పుకోవాలంటే వివేకానందుడు గురించి ఖచ్చితంగా వివేకానందుడు ద్వారా ప్రపంచానికి పరిచయమైనటువంటి భారతదేశం కాబట్టి ఆయన్ని మనం ప్రాతస్మరణీయుడు అని చెప్పేసి ఇక్కడ అనడం జరిగింది సొంత వాక్యంలో పిల్లలు దీన్ని మీరు ఏదైనా మీకు నచ్చిన మీ ఇక్కడ మార్చి రాసుకోవచ్చు నా తల్లిదండ్రులు నాకు ప్రాతస్మరణీయులు అని చెప్పుకోవచ్చు నాకు మార్గం చూపించిన పివి నరసింహారావు గారికి రాజకీయ మార్గాలు మెలకువలు తెలిపిన గురుగుల వారు ప్రాతస్మరణీయులు అనమాట అట్లానే హితైషి చెప్పిన మాటలను పెడజీవన పెట్టరాదు ఇక్కడ చెప్పాను హితైషి హితము అంటే మేలు హితైషి అంటే మేలు కోరేవారు ఇక్కడ చూడండి ఇక్కడ మేలు కోరేవారు కదా కదనా ఇది మొత్తంగా మరొకసారి చూడండి ఇక్కడ మీకు ముప్పిరి చుట్టుకొను చుట్టుముట్టు దీని వేరే సొంత వాక్యాలను కూడా మిమ్మల్ని అడగచ్చు అక్కడ మీరు అర్ధాలుగా అడగచ్చు ఎట్లా అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఈ పదజాల అంశంలో అర్ధాలు మొట్టమొదటి దీనికి నాలుగు ప్రశ్నలు అడగటం జరుగుతుంది మొదటి పేపర్లో నాలుగిటికి నాలుగు అర మార్కులు చొప్పున రెండు మార్కులు మనకి అర్థాల నుంచి వస్తాయి అంతేకాకుండా సొంత వాక్యాలు రెండు వస్తాయి రెండు మార్కులకి వస్తాయన అవి ఒక అర మార్కు కాదు అవి రెండు ఒక్కొక్క మార్కు ఉంటుంది ఇది గమనించాల్సిన అంశం కాబట్టి ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టయితే మీకు ఆ రెండు రెండు నాలుగు మార్కులు మీకు సులభంగా మీరు మీ జేబులో వేసుకున్నట్టే అంతేనా కొద్ది కష్టం మన సంపాదించుకున్నట్లే అనమాట ఇక్కడ చూడండి కొన్ని జాతీయాలతో మనని ఇక్కడ ఇచ్చారు నాన్న కింది జాతీయాలను మీ సొంత వాక్యాల్లో ప్రయోగించండి శ్రీరామ రక్ష గీటు రాయి కారాలు మిరియాలు నూరడం స్వస్తి వాచకం ఇక్కడ చూడండి మీటి కారాలు మిరియాలు నూరడం అనే పదం చూడండి ఇది వాడుకలో వచ్చినటువంటి ఒక జాతీయం అనమాట మనకు తెలుసు ఇళ్లల్లో వంటలు ఉండేటప్పుడు మీరు ఏదన్నా ఘాటైనటువంటి ద్రవ్యాలు వాడేటప్పుడు నూరమని చెప్తా ఉంటారు లవంగాలు దాల్చిన చెక్క ఇలాంటివన్నీ నూరుతూ ఉంటారు లేదా కారం ఇలాంటివి కూడా తీస్తూ ఉంటారు అనమాట ఇక్కడ సరాసరి ఆ అర్థాన్ని తీసుకో తీసుకోరాదు కారాలు మిరియాలు నూరడం అంటే దీని అర్థం కోపంలో ఉన్నారు కోపం ప్రదర్శించారు అని చెప్పేటప్పుడు దీన్ని వాడతాం అనమాట అట్లానే గీటురాయి గీటురాయి అంటే ఇది ఒక మైల్ మనకి సూచకంగా ఉంటుంది అనమాట ఇతని యొక్క కీర్తి ప్రతిష్టలకు అతను చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవి గీటు రాయగా మనం చెప్తా ఉంటాం అట్లానే శ్రీరామరక్ష రక్ష రక్షగా ఉన్నది అని అర్థం అంటే రాముడు నిజంగాని కాదు ఇక్కడ శ్రీరామరక్ష అనేది ఏ ఉద్దేశంలో అంటామంటే నాకు రక్షణగా ఫలానది ఉంది అని చెప్పే సందర్భంలో శ్రీరామ రక్ష అనే పదాన్ని అర్థం ఇక్కడ కొన్ని అర్థం మీకు వివరాలు వివరణ ఇచ్చాను పిల్లలు చూడండి ఒకటోది శ్రీరామరక్షకి ఏం రాస్తాం ఇక్కడ చూడండి మా ప్రధానోపాధ్యాయుల ఆశీస్సులు మాకు శ్రీరామ రక్ష రెండో చూడండి మా విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కులు వారి ప్రతిభకు గీటురాయి సమాజంలో అంటరాంటనాన్ని రూపుమాపడం అందరి కర్తవ్యం మా తెలుగు ఉపాధ్యాయుల వారు చెప్పిన పని చేయలేదని నాపై కారాలు మిరియాలు నూరడం జరిగింది అంటే కోపం నువ్వు ప్రాజెక్ట్ రాయమంటే రాయకున్నా నోట్స్ రాయమంటే రాయకున్నా అప్పుడు సహజంగా తెలుగు ఉపాధ్యాయులకి ఏమొస్తుంది కోపం వస్తుంది ఏ ఉపాధ్యాయులకైనా కోపం వస్తుంది వాళ్ళు ఏమంటారు కోపంతో నిన్ను ఎందుకు రాయలేదు అని గదిస్తారు అగో అలా చేసే దాన్ని కారాలు మిరియాలు నూరడం అంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా మన మీద కోపాన్ని ప్రదర్శిస్తుంటారు అలాంటి సందర్భంలో ఈ కారాలు జాతి అని ఇక్కడ మనం వాడతాం అనమాట నేను నా పదవ తరగతిలో చదువుకు స్వస్తి వాచకం పలికాను స్వస్తి అంటే ఆపివేయడం అనమాట స్వస్తి వాచకం అంటే ఆపడానికి ఆపేశాను అని తెలియజేసేటటువంటి ఈ జాతీయంగా దీన్ని వాడతాం దీని సొంత వాక్యంలో ఇక్కడ చాలా మంది చేస్తుంటారు అలా చేయొద్దు నాన్న చదువు పూర్తిగా ఎంత చదవాలో అంతవరకు చదవ చదవడమే విద్యార్థికి ఆ ఉన్నటువంటి ఒక గొప్ప మెట్ అనమాట ఆ మెట్టుని ఎంత చదవగలవో అంత చదివిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయాలి తప్ప చదు పదో తోటి ఆపేసి చదువుకి మీరు స్వస్తి పలకద్దు తర్వాత పర్యాయ పదాలు చూడండి అన్న ఒకే ఇక్కడ చూడండి ఒక కొన్ని మూడు వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరం అంతా గడుపు సంవత్సరం అంతా ఏం చేస్తారు వాళ్ళు గడుపుతారు సంవత్సరం అంతా ఏం చేస్తారు వాళ్ళు గడుపుతారు అనమాట కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ రైతులు ప్రతి వర్షం వర్షం అంటే ఇక్కడ ఏమిటి దీని అర్థం అర్థాల్లోకి వెళ్ళినట్టయితే వర్షము అంటే వాన సంవత్సరం అని రెండు అర్థాలు ఉంటాయి ఒకే పదానికి అంటే ఒకే పదానికి రెండు అర్థాలు ఉంటే నానార్థాలు అట్లా కాకుండా వేరు వేరు అర్థాలతో వేరువేరు అర్థాలు కలిగినటువంటి ఒక పదాన్ని పర్యాయ పదం అని అంటాం ఇక్కడ చూడండి సంవత్సరానికి సంబంధించి మూడు మనకు తెలుసు ఇయర్ అంటాం ఇంగ్లీష్ లో ఇయర్ కి సంబంధించి ఇక్కడ మూడు పదాలను వాడారు ప్రతి వర్షం అన్నారంటే ఇక్కడ వర్షం అంటే ఇక్కడ అర్థం సంవత్సరం అని తీసుకోవాలి మనం అట్లానే సాలు సాలు అన్నా కూడా ఇక్కడ ఒక సంవత్సరం అని అర్థం అనమాట ఇట్లా ఇక్కడ వర్షము సాలు తర్వాత సంవత్సరం చూసారా ఇక్కడ రాశాను చూడండి సంవత్సరం అంటే వర్షము సాలు ఈ రెండు పదాలను కూడా మనం పర్యాయ పదాలుగా వాడతాం అనమాట ఒకే వాక్యంలో ఈ రెండు పదాలని మనం అదే చెప్పే సందర్భంలో వాడతాం ఈ పర్యాయ పదాలు బాగా రావడం వలన మీరు పదజాలం బాగా అభివృద్ధి చెంది మీకు ఏవైనా వ్యాసాలు రాయాలన్నా కవితలు రాయాలన్నా రచనలు రాయాలన్నా చాలా సులభతరం అవుతుంది చాలా అందుకని మీరు ఈ పదజాలాన్ని బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు రెండో లైన్లో చూడండి భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల దరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు ఇక్కడ చూడండి ఒకే రకమైనటువంటివి ఏమున్నాయో భూమి ఎస్ దరిత్రి అవని వెరీ గుడ్ ఈ మూడింటిని ఇక్కడ మనం చూడండి వీటిని పదాలుగా చెప్తాం మనం భూమి దరిత్రి అవని అనమాట అట్లానే ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే సామర్థ్యం అందరికీ తెలుస్తుంది ఇక్కడ దక్షత అన్నా సామర్థ్యం అన్నా కూడా ఒకే అర్థం సమానార్థక పదాలని కూడా వాడతారు దీన్ని పర్యాయ పదాలనే సమానార్థక పదాలని కూడా అంటారు పిల్లలు చూడండి ఇక్కడ రాసిన దక్షత సామర్థ్యం చిన్నగా తర్వాత స్లైడ్ లోకి వెళ్దాం మనం ప్రకృతి వికృతులు చూడండి ఇవి కూడా ఇప్పుడు చెప్పాము అర్థాలు ఉన్నాయి అర్థాల తర్వాత పర్యాయ పదాలు నానార్థాలు తర్వాత ప్రకృతి వికృతులు తర్వాత మీరు సొంత వాక్యాల్లో రాయటం జాతీయాలను రాయటం ఇవన్నీ కూడా మొదటి పేపర్లో వస్తాయి ఇక్కడ చూడండి కింది వికృతి పదాలు ఇక్కడ ఇవ్వడమే వికృతి ఇచ్చారు వాటిని ప్రకృతి పదాలను రాయండి అని చెప్పి పాఠ్యాంశంలో వెతికి రాయండి అని చెప్పి ఇక్కడ ప్రశ్నించారు మనని ఒకసారి అవి కూడా చూద్దాం చూడండి దవ్వు దవ్వు అంటే ఇక్కడ ఏంటి దూరము అని అర్థం అనమాట దూరానికి వికృతి పదం దవ్వు దూరం అనేది ప్రకృతి తర్వాత గారవము గౌరవము తర్వాత పగ్గే పగ్య ప్రజ్ఞ చూడండి నాన్న ఇవి పగ్గే పగ్య ఈ వికృతులు అనమాట ఇది ప్రజ్ఞ అనేది ప్రకృతి సహజంగా ఇవి మనకి వీటికి లోతుగా వెళ్తే కనుక వీటి ప్రకృతి వికృతుల గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ మనకి ఇంకా వ్యాకరణాంశాలు కూడా ఉంది అర్ధ గంట సమయం ఉంది కాబట్టి నాన్న వీటి గురించి తర్వాత కలిసినప్పుడు చూద్దాం రాత్రి రాత్రి దోషము దోషము భాష భాష ఇక్కడ చూడండి ఈ స్పష్టంగా ఈ తేడాలు గమనించండి పిల్లలు ఇవి ప్రకృతి పాఠ్యాంశాలు ఉన్నటువంటివి తర్వాత చూడండి ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా మీకు తెలిసిన కొన్ని వృత్తులు వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి ఇక్కడ ఏమి ఉదాహరణ ఇచ్చారు ఉదాహరణగా ఉపాధ్యాయ వృత్తి ఈ వృత్తి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి నిరంతర అధ్యయనం బోధన ఇక్కడ నిరంతర అధ్యయనం బోధనలో ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తి అన్నాం అలానే మన నిత్య జీవితంలో మన సమాజంలో అనేక రకాల వృత్తులు ఉంటాయి వాటికి చాలా మన అందరికి తెలుసు రాయచ్చు ఇక్కడ కూడా నేను కొన్ని ఉదాహరణలతో మీకు ఇచ్చాను మూడు మూడు వృత్తులకు సంబంధించి ఇక్కడ నేనే రాయడం జరిగింది నేను మీరు కూడా రాయగలుగుతారు మిగిలినటువంటి వృత్తుల గురించి రాసి మీ ఉపాధ్యాయుల వారికి వాట్సప్ చేయండి నాన్న ఇక్కడ చూడండి వ్యాధులతో నిరంతరం యుద్ధం చేయడమే వైద్యుడు అంటే వ్యాధులతో నిరంతరం యుద్ధం వైద్యం ప్రజలకు అందించడమే వీళ్ళ యొక్క వృత్తి ప్రత్యేక లక్షణం అన్నమాట న్యాయవాది యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి న్యాయం కోసం వాదించేవాడే న్యాయవాది అన్నమాట ఇంజనీర్ యొక్క ఉద్దేశ ప్రత్యేక లక్షణం ఏంటి ఇది వృత్తి ఇంజనీరింగ్ అనేది ఈ వృత్తి ఏంటంటే నిర్మాణాలకు కట్టడాలకు ప్రణాళికలు తయారు చేసేవాడు ఎవరు ఇంజనీర్ అనమాట అంటే ఎంత పాళ్లల్లో వేయాలి ఏ వేయాలి ఎంత ఎత్తు కట్టాలి ఎంత కట్టడానికి సంబంధించినటువంటి నాణ్యతని ఎంతవరకు పాటించాలి ఈ అంశాలన్నింటినీ కూడా చెక్ చేసి చెప్పేటటువంటి ఒక ఉద్యోగమే అదే వృత్తి ఇంజనీరు వృత్తి ఇక చూడండి నా తర్వాత నేను ఇందాక చెప్పాను పదజాలం ఇప్పటివరకు అయిపోయింది మొదటి పేపర్కి సంబంధించి ఇప్పుడు రెండో పేపర్లో వ్యాకరణ అంశాలకు సంబంధించి ఉంది చూడండి ఇక్కడ కింది వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి సందులను గుర్తించండి ఆ వ్యాకరణ అంశాల్లో చూడండి ఏమేమి వస్తాయని చెప్పాను సందులు వస్తాయి సమాసాలు వస్తాయి అట్లానే వాక్యాల నిర్మాణాలు వస్తాయి వాటితో పాటు కర్తరి వాక్యము కర్మణి వాక్యము ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతి సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు ఈ వాక్యాల యొక్క నిర్మాణం ఇవన్నీ కూడా వస్తాయి నాన్న అయితే ఇప్పుడు మీకు పాఠ్యాంశాలు ఇచ్చినంత వరకు మొదట సందులకు సంబంధించి ఇచ్చారు ఇవే కాకుండా మీకు ఇంకా పాఠ్యాంశంలో వీరు ఎదిగితే దొరుకుతాయి వాటన్నిటిని ఒక దగ్గర రాయడం మాత్రం మర్చిపోరు కదా రాయడం ప్రయత్నం చేయాలి అప్పుడే మీరు మీ ప్రయత్నంతో అభ్యాసంతో విద్య అనేది వస్తుంది అందుకనే అభ్యాసం కూసు విద్య అన్నారు మన పెద్దలు ప్రయత్నం చేయండి ఏది రాదు నాన్న కాబట్టి ఇక్కడ చూడండి నేను చెప్పిన వీటిని అర్థంగా చేసు అవలంబనగా చేసుకుని ఆలంబనగా చేసుకుని పాఠ్యాంశాన్ని చదివి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటూ ఇంకా ఇలాంటి కొత్తవి రాయడం వాటి మీ ఉపాధ్యాయులు వారితో చర్చించడం చేస్తే మీకు ఇంకా వీటిలో మంచి ఆ ప్రవేశం మీకు కలుగుతుంది భవిష్యత్తులో మీకు ఏ ఉద్యోగ ఆర్జనలో గాని ఉన్నత చదువుల్లో కానీ ఈరోజు మీరు చేసే కష్టం మీకు ఎంతో మేలు చేస్తుంది పిల్లలు వింటారు చూస్తున్నారు కదా నాన్న కష్టపడండి చదవండి ఇక్కడ చూడండి హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి ఇక్కడ గీత దేని గీసారు విమానాశ్రయం దీన్ని సంధిగా విడదీసినప్పుడు చూడండి ఇక్కడ విమాన ప్లస్ ఆశ్రయం విమానాశ్రయం సవర్ణ సంధి జ్ఞాపకము ప్లస్ ఉండడం జ్ఞాపకం ఉండడం ఉత్త సంధి శరీర ఆకృతి సవర్ణ సంధి మహా ఉన్నతి మహా ప్లస్ ఉన్నతి గుణసంధి జీవిత ప్లస్ అంతా జీవితాన్ని ప్లస్ అంతా జీవితాన్నంతా చూసారు కదా ఇది ఇత్వసంధి చెప్పిన ప్లస్ అప్పటికి చెప్పిన చెప్పినప్పటికీ అత్వసంధి ఇక్కడ చూడండి చెప్పిన ఇక్కడ ఆ స్వరం వినబడుతుంది అప్పటికి ఆ అనేది వినబడుతుంది ఇది తెలుగు పదం కాబట్టి చెప్పినప్పటికీ అత్వ అత్వసంధి తెలుగు సంధి అనమాట ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ప్లస్ అప్పుడు ఒక్కొక్కప్పుడు ఇది అత్వసంధి నాన్న సరే ఈ సందులు మీకు బానే సుపరిచితం కాబట్టి వేగంగా వెళ్దాం మళ్ళీ ఆ తర్వాత కింది స పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాయండి సమాస నిర్ణయం కూడా చేయండి అంటే సమాసాన్ని కూడా మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది పిల్లలు చూడండి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు సత్య దూరము చెప్పాడు ఎక్కడ వాడారు సత్య సత్యదూరం అని ఎప్పుడైనా సరే మరుగుజ్జుతనం అనేది ఆయన యొక్క గొప్ప సౌజన్యానికి ఆయన విశిష్టతకి ఆటంకం కలుగుతుందా ఆకారం అని చెప్పాలి సత్యదూరమే అని నాన్న అని చెప్పి చెప్పారు కాబట్టి సరే దీన్ని సంధిగా చేసినప్పుడు ఇక్కడ చూడండి సత్య సమాసంగా చూసినప్పుడు సత్యమునకు దూరము ఇది షష్ఠి తత్పురుష సమాసము ఇవన్నీ కూడా తత్పురుష సమాసాలు విభక్తులు మధ్యలో వచ్చి చేరడం ద్వారా ఏర్పడేటటువంటి సమాసాలని మనం తత్పురుష సమాసాలు అంటాం నాన్న ఇక్కడ చూడండి మధ్యలో విభక్తులు వస్తాయి మనకి కాబట్టి వీటిని దాన్ని ఆ ఆ విభక్తుల ఆధారంగా మనం చెప్తాం ఇక్కడ విభక్తులు అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్నారు ఇక్కడ ఉన్న చూడండి స్లైడ్ మీకోసం ప్రథమా విభక్తి డూము ఊలు ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కుర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ చతుర్థి విభక్తి కై పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సప్తమీ విభక్తి అందునన్ నన్ అందున్ నన్ సంబోధన ప్రథమా విభక్తి ఇక్కడ చూడండి ఓ ఓసి ఓరి ఇవి అన్నమాట పిలుపుతో వాడేటటువంటి ఆ సమాసాల్లో సంబోధన ప్రథమా విభక్తి అంటాం డూము ఊలు అనేవి పదాల యొక్క చివరిలో ఉదాహరణకి రాము రామ అంట సంస్కృత పదం అంటూ రాము డు అనే విభక్తిని తగిలించుతాం అనమాట ఇలా విభక్తులు డు ఊలు అనేవి ప్రథమ విభక్తి అని తెలుగు వ్యాకరణంలో చెప్పటం జరిగింది కాబట్టి వీటిని మీరు నోటికి రావాల్సి ఉంటుంది పిల్లలు సమాసాలు చక్కగా చేయాలి అంటే మరి ముఖ్యంగా తత్పురుష సమాసాలు మీరు చక్కటి మార్కులు సాధించాలంటే తప్పకుండా మీకు విభక్తులు తెలిసి ఉండాలి నేర్చుకుంటారు కదా దీన్ని రాసుకోండి నోట్స్లో లేదా మీకు పుస్తకాల్లో కూడా దొరుకుతుంది దాని దగ్గర పెట్టుకొని వాటిని చదివే ప్రయత్నం చేయండి పిల్లలు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చాం అమెరికా రాయబారి ఇక్కడ అర్థవంతంగా ఉండాలి మనం రాసేటటువంటి విగ్రహ వాక్యం అంటారు దీన్ని దీన్నేమో మన విగ్రహ వాక్యం అంటాం దీన్ని సమాస పదం అంటాం ఇది సమా ఇది సమాసం పేరు ఇది అమెరికాకు రాయబారి అమెరికా రాయబారి అయినా ఇక్కడ దేనికి రాయబారి అమెరికా అనేటటువంటి పట్టణానికి సంబంధించిన పట్టణానికి వెళ్ళే మన తరపున వెళ్ళేటటువంటి రాయబారి అంటే మీకు తెలుసు ఇక్కడ విషయాలను అక్కడ అక్కడ విషయాలను ఇక్కడ చెప్పేటటువంటి దాన్ని రాయబారి అంటారు పూర్వం రాజుల కాలం నుంచి ఉండేది ఇప్పుడు కూడా దేశాల మధ్యలో రాయబారులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అమెరికా ఇది షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అని అంటాం అనమాట ఇది విభక్తికి సంబంధించి షష్ఠికి సంబంధించి కి కు యొక్క ఇక్కడ పట్టదని రాశాను అది ధాతు ప్లస్ ధృతము కలిపి రాయాలి కిన్ కున్ యొక్క అని రాయాలి లేకున్నా కూడా చదివేటప్పుడు మనం అయితే అన్ను అనేది రాయం దృతం సరే ఇది చూడండి కి కు యొక్క లో లోపల అలానే ఇక్కడ వాదన పటిమ వాదన ఎందులో పటిమ కలిగి ఉన్నాడు ఆయన వాదన ఎందు పటిమ సప్తమి తత్పురుష సమాసము అందు నన్ అందు అని అనొచ్చు ఎందు అని కూడా వస్తుంది రాశాం ఇక్కడ చూడండి దాని తేడా అసాధ్యం ఇక్కడ చూడండి అసాధ్యము అంటే దాన్ని ఎలా రాయాలి ఇవన్నీ ఒక రైతు మిగిలిన కూడా అమెరికా రాయవారు దాంట్లోంచే మధ్యలో విభక్తి వార్చాము ఇది విభక్తి కానప్పటికీ కూడా ఇది నన్ తత్పురుష సమాసం అంటాం ఇక్కడ నా నయీ అనకూడదు ఇక్కడ ఇక్కడ ప్రింట్ ఇనీ అనే అక్షరం ఇక్కడ లేదు కానీ నన్ ఇకి ధృతం ఉంటుంది కాబట్టి నా ఇని నన్ తత్పురుష సమాసము అని చెప్పి దీన్ని మనం చదవాల్సి ఉంటుంది చూడండి వ్యతిరేక భావాన్ని కలిగిస్తుంది ఇక్కడ అసాధ్యము అనేది వ్యతిరేక భావం సాధ్యానికి వ్యతిరేకం అసాధ్యం కదా ఇక్కడ ఆ అనే పదం రాదు ఇక్కడ మనం సమాస విగ్రహ వాక్యంగా రాసినప్పుడు అసాధ్యాన్ని సాధ్యం కానిది అని చెప్తాం అనమాట ఇది వ్యతిరేక భావాన్ని తెలిపేది నెల తాల్పు నెల ఎందని తాల్పు సప్తమి తత్పురుష సమాసము అందు నన్ సప్తమి విభక్తి కాబట్టి దీని సప్తమి తత్పురుష సమాసం అన్నాము గురు దక్షిణ గురువు ఎవరికి దక్షిణ గురువు యొక్క దక్షిణ అనకూడదు గురువుకి సంబంధించిన అవయవము లేకపోతే వస్తువు అయితే గురువు యొక్క ఆ కమండలము లేదా గురువు యొక్క పుస్తకము గురువు యొక్క కలము అని చెప్తాం కానీ ఇక్కడ మాత్రం దక్షిణ మనం గురువుకి ఇస్తా ఉన్నాం కాబట్టి గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసం కొరకుంకై అనేటటువంటి విభక్తులు దేంట్లో ఉంటాయి చతుర్థిలో ఉంటాయి విభక్తిలో ఉంటాయి కాబట్టి దీని చతుర్థి తత్పురుష సమాసం అన్నాం వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసం అనమాట ఇది ఎందుకంటే చేత చే తోడతో చేతన్ చేన్ తోడంతో అని అంటాం ఇక ఇక్కడ గీత గీసింది ఇది విభక్తి ఈ విభక్తి ఇక్కడ ఉందా లేదు కాబట్టి వయస్సు చేత ఆయన వృద్ధుడుగా అయ్యాడు అనమాట కాబట్టి దీన్ని తృతీయ తత్పురుష సమాసంగా చెప్తాం దొంగ భయము అంటే దొంగ అంటే నీకు భయం ఉండడం కాదు ఇక్కడ నీకు భయం ఉంది కాబట్టి వలన అనేది ఇక్కడ మనం వాడతాం అనమాట ఈ విభక్తి వాడతాము దొంగ వలన భయము వలనం కంటే పట్టి పంచమీ తత్పురుష సమాసము చూస్తున్నారు కదా కదనా ఇది పంచమీ తత్పురుష సమాసానికి సంబంధించింది వలన కంటే పట్టి మీకు ఇందాక విభక్తులు కూడా చెప్పాను చూపించాను స్లైడ్ లో అవి చదివినా కూడా మీకు అక్కడ దొరుకుతాయి అనమాట రెండు రాష్ట్రాలు ఇది చూడండి ఇక్కడ ఇది తత్పురుష సమాసం కిందకి రాదు కానీ చూడండి ఇక్కడ రెండు సంఖ్య గల రాష్ట్రాలు ద్విగు సమాసం సంఖ్యా భావనను తెలిపేదే ఇక్కడ మనం చూడాలి రెండు సంఖ్య గల రాష్ట్రాలు సంఖ్య భావన వచ్చింది ఇక్కడ రెండు అనే సంఖ్య వచ్చింది కాబట్టి దిగు సమాసం నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల ఎట్లా అంటాం సంఖ్య వచ్చినప్పుడు అష్ట దిగ్గజాలు ఎనిమిది సంఖ్య గల దిగ్గజాలు సంఖ్య వచ్చింది కాబట్టి దాన్ని సంఖ్యా భావనతో చెప్పేటప్పుడు దాన్ని దిగు సమాసంగా చెప్తాం శక్తి సామర్థ్యాలు ఇక్కడ చూడండి రెండు రకాలైనటువంటి భావన వచ్చింది ఇక్కడ శక్తి సామర్థ్యం ఈ రెండు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్న రెండు పదాలు ఉన్నాయి ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ద్వంద్వ అన్నాం రెండు ఉన్నాయి కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆ అట్లా అనమాట కూరగాయలు తదితర జంట భావన కలిగించే అన్ని కూడా ద్వంద్వ సమాసంగా మనం చెప్తా తర్వాత అమూల్య సమయం అమూల్యమైన సమయము ఇక్కడ చూడండి ఇది అమూల్యం అనేది విశేషణ అనమాట అమూల్యమైన సమయం అంటే సమయము అమూల్యమైనది చెప్తా అన్నాం కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సమాస పదంలో ముందు విశేషణ ఉంది తర్వాత విశేష్యము లేదా నామవాచకానికి దగ్గరగా ఉంటుంది సమయము అంటాము ఇక్కడ చూడండి మూల్యము అమూల్యము ప్లస్ సమయం అట్లా రెండు పదాలు ఉన్నాయి రెండింటిలో ముందున్నది విశేషణం ఉంటే దాన్ని విశేషణ పూర్వ పద ముందుంది కాబట్టి పూర్వ పద కర్మధారేమో అన్నాం ఇక్కడ చూడండి విగ్రహ వాక్యం మాత్రం రెండింటికి ఒకే రకంగా వస్తుంది అమూల్యమైన సమయము అట్లానే పూర్ణ పురుషులు పూర్ణమైన పురుషులు అంటే నిండు అని అర్థం అనమాట ఇక్కడ పూర్ణం అంటే సున్నా అని కాదు పూర్ణము అంటే ఇక్కడ నిండు నిండు పురుషులు అనమాట అన్నిట్లో అన్ని రంగాల్లో మేధా సంపత్తి కలిగినటువంటి వాడు విశిష్టమైనటువంటి విశేషణమైనటువంటి వాడు విలక్షణ లక్షణ కలిగినటువంటి సౌజన్యం కలిగినటువంటి వ్యక్తి గురుగుల రామకృష్ణారావు గారు పూర్ణ పురుషుడు అనమాట ఇక్కడ కూడా చూడండి విశేషణం ముందు వచ్చింది పూర్ణము అంటే నిండాైనది అని ఇది విశేషణం విశేషణం అంటే ఇంగ్లీష్ లో ఆడ్జెక్టివ్ అంటూ ఉంటాం మనం బిగ్ ఆ కలర్స్ అట్లాంటివి అనమాట అంటే రంగులు పెద్ద చిన్న ఇలాంటివన్నీ కూడా దీంట్లో చెప్తాం విశేషణ పూర్వపద కర్మధారయంలో అట్లానే ప్రాచీన కావ్యాలు కావ్యాలు ఎలాంటి అంట ప్రాచీనమైనవి అంటే పాత అనర్థం అనమాట పురాతనమైన అర్థం అనమాట ఇక్కడ ప్రాచీనమైన కావ్యాలు ప్రాచీనం అనేది ఒక విశేషణం ఒక లక్షణం చెప్తా ఉంది ఈ లక్షణం ముందుంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మదారయం అన్నాం కర్మదార సమాసం అంటాం పెద్ద కుటుంబము పెద్దదైన కుటుంబము ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయం పిల్లలు ఇక తర్వాత విభక్తులు చెప్పాను కదా మళ్ళీ ఒక్కసారి స్లైడ్ మీరు చూసినప్పుడు డిసిబి యూట్యూబ్ ఛానల్లో మీరు ఎన్నిసార్లు అయినా వస్తుంది చూడండి ఇక ఇవే కాకుండా సందులు సమాసాలే కాకుండా మీకు చెప్పాను వాక్యాలు సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలని వాక్యాలు మూడు రకాలు మీకు చెప్పే ఉంటారు గత తరగతులలో ఈ వాక్యాలు మనకు సామాన్య వాక్యాలు ఇస్తారు ఇక్కడ చూడండి ఈ సామాన్య వాక్యాలని మనం ఇక్కడ చూడండి సామాన్య వాక్యాలు ఉన్నాయి పూనాలోని పెర్గూసన్ కాలేజీలో చేరాడు ఇక్కడ కులి స్టాప్ అయిపోయింది ఇది వాక్యం అనమాట కర్త కర్మ క్రియ ఉండేటటువంటిది ఒక వాక్యం సామాన్య వాక్యం స్టాప్ తో పూర్తి అయిపోయింది పర్షియన్ భాషను చదివాడు పర్షియన్ భాషను చదివాడు కర్త ఆ కర్మ క్రియ ఏదైతే క్రియ చేస్తారో వాళ్ళు కర్త ఏదైతే అనుభవించబడుతుందో అది కర్మ కర్త కర్మ క్రియ అన్నీ కూడా క్రియ మీద ప్రధానమై కూడా అన్నమాట ఇక్కడ కాబట్టి చదవడం అనేది ఎవరు చేశారు ఆ పర్షియన్ భాషను చదివాడు పర్షియన్ భాషను చదవడం ఇది ఇట్లా సామాన్య వాక్యం ఉంటుంది తర్వాత ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు ఈ మూడు సామాన్య వాక్యాలను కలిపి మనం రాయడమే సంశ్లిష్ట వాక్యము అంటాం అనమాట ఇక్కడ చూడండి పూనా కాలేజీలో చేరి ఇక్కడ ఏం చేసాం ఈ చేరాడు అనే పదం ఎలా మారిపోయింది చేరి ఇక్కడ ఇవేమో పూర్తిగా సమాపక క్రియ అంటాం ఇవి అసమాపక క్రియ ఇవి సమాప్తమైనవి ఇది సమాప్తమైంది చేరాడు అనేది సమాపక క్రియ అంటే ఈ వాక్యం ఇంతటితో అంతమైపోయింది మళ్ళీ కొత్త వాక్యం ప్రారంభమవుతుంది కింద కాబట్టి ఇక్కడ ఉన్న క్రియనేమంటాం సమాపక క్రియ అంటాం ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఏమన్నామో చేరాడు అన్నది ఎలా మారిపోయింది చేరి అంటే అర్థం ఏమిటి ఇంకోటి ఏదో తరువాత వాక్యం వస్తుంది అని అర్థం అనమాట అందుకని దీన్ని అసమాపక క్రియ అంటాం ఇక్కడ సమాప్తం కాలేదు కాబట్టి అసమాపక క్రియ ఇక్కడ సమాప్తం కాబట్టి సమాపక క్రియ ఇక్కడ సమాపక క్రియలన్నీ కూడా అసమాపక క్రియలుగా ఒకటి కాని రెండు కాని మూడు కాని ఉండి ఒకే సమాపక సమాపక క్రియ ఉంటే కనుక దాన్నే సంశ్లిష్ట వాక్యం అని చదువుతాము ఇక్కడ చూడండి అసమాపక్రియలు ఇక్కడ రెండు ఉన్నాయి చేరి చేరి అసమాపక్రియ పట్టభద్రుడు అయ్యాడు ఇది ఇంతవరకు మాత్రం ఏమిటి అది సమాపక క్రియ అనమాట అట్లానే కింద దాంట్లో చూడండి గూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కు ఇచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి ఇక్కడ చూడండి చేసి ఆజరామజ కీర్తిని పొందాడు ఇక్కడ ఇక్కడ చూడండి తయారు చేశాడు ఇది సమాపక క్రియ ఇక్కడికి వచ్చేసరికి తయారు చేసి ఈ రెండోది బూర్గుల సామ్రా సామ్యవాద ప్రజా వ్యవస్థకు పునాది ఇది రాయలేదు ఇక్కడ ఇక్కడ స్లైడ్ లో మిస్ అయింది నానా చూడండి బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి మళ్ళీ ఇక్కడ రెండు సార్లు చెప్పకూడదు పేరు అనేది సంశ్లిష్ట వాక్యం వచ్చేసరికి ఈ రెండు సార్లు వచ్చినటువంటి పేర్లు అనేవి చెప్పకూడదు మనం చెప్పకుండానే దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది అంటే కొత్తది తీసుకొని రావాలన్నమాట ఇక్కడ చూడండి ఏముంచిందో ఆ అజరామర కీర్తిని పొందాడు మూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి కామ సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి కామ అజరామర కీర్తిని అజరామర కీర్తిని పొందాడు అని చెప్తా ఇది ఇట్లా సంశ్లిష్ట వాక్యం దీంట్లోనే సంయుక్త వాక్యాలు ఉంటాయి అది వీలున్నప్పుడు చెప్దాం నాన్న ఇప్పుడు సమయం తక్కువగా ఉంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఆ ప్రత్యక్ష పరోక్ష అనుకృతులు కూడా ఉంటాయి అని అంటే ప్రత్యక్షంగా మీరు ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అని చదువుతూ ఉంటారు కదా ప్రత్యక్షంగా చెప్పేటటువంటి పదాలు అట్లానే వేరే వ్యక్తి జరిగినటువంటి దాన్ని తాను చెప్తూ పరోక్షంగా చెప్పేటటువంటి వాక్యాలు ఉంటాయి వీటిలో ఎలా మారాలి ఏం చేయాలి అనేది కూడా అక్కడ ఉంటాయి దాంతోపాటు కర్తరి వాక్యం కర్మరీ వాక్యాలు కూడా మీకు మొదటి పేజీ మొదటి రెండవ పేపర్లో వస్తాయి అంటే వ్యాకరణాంశాల్లో భాగంగా వస్తాయి అనమాట ఇప్పుడు చెప్పుకున్న వ్యాకరణాంశాల్లో భాగంగా సందులు సమాసాలు అట్లానే వాక్యాలు వాక్య నిర్మాణాలు అంటే సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం తదితరాలు అట్లానే కర్తరి కర్మరి వాక్యము అట్లానే చివరిగా ఇప్పుడు చెప్పినటువంటి ప్రత్యక్ష పరోక్ష అనుభూతి ఇది మొత్తంగా వస్తే ఇరవై మార్కులకు వస్తాయి నానా ఇరవై బిట్లు వస్తాయి పది మార్కులకు వస్తాయి ఇరవై బిట్లు వస్తాయి దాన్ని జాగ్రత్తగా చదువుకోండి ఇక చివరిలో ప్రాజెక్ట్ పని ఉంది ఇది ఇంటి పనిగా మీరు స్వీకరించాల్సి ఉంటుంది చూడండి మహోన్నత వ్యక్తిత్వంతో పరిపాలన దక్షతతో సేవ చేసిన వారి వివరాలను సేకరించండి నివేదికను రూపొందించండి తరగతిలో ప్రదర్శించండి ఇక్కడ చూడండి ప్రాజెక్టు ఆయన ఎలా అయితే పివి నరసింహారావు గారు ఉపశీర్షికలతో అభినందన వ్యాసం ఎలా రాశారో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఎట్లా అయితే అక్కడ ఆవిష్కరింపజేశారో ఆ రచన చేసినటువంటి శైలి విధానాన్ని గమనిస్తూ మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో ఉదాహరణ మీ సర్పంచ్ గారే ఉన్నారు మంచి రోడ్లు లైట్లు ఏర్పాటు చేసే క్రమంలో కానీ డ్రైనేజీని సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో గాని ఆయన విశేష కృషి చేశారనుకోండి ఆయన ఆయన యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని మీరు నివేదిక తయారు చేసి దీన్ని మీరు మీ యొక్క ఉపాధ్యాయుల వరకు ఇస్తే దానికి మార్కులు ఇస్తారు ఇందాక చెప్పాను కదా మొదటి పేపర్కి నలభై మార్కులు అన్నాను మరి మిగిలిన పది మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు మీకు తెలిసి ఎందో తరగతిలో చేశారు కదా ఈ ప్రాజెక్టులలోంచి అట్లానే మీరు రాసేటటువంటి లఘు పరీక్షలు కానివ్వండి అట్లానే రాత అంశాలు కానివ్వండి వీటిలోంచి ఆ మార్కులు వేయడం జరుగుతుంది ప్రస్తుతం కోవిడ్ సమయంలో వాటిని ఎలా చేయాలి ఏంటనేది ఇంకా మనకు పైనుంచి ఆ ఉన్నతాధికారుల నుంచి ఎలా చేయాలనేది సూచన వస్తుంది దాన్ని బట్టి మనం దాన్ని కూడా పూర్తి చేసే దానికి ఇప్పుడే సిద్ధంగా ఉండాలి కాబట్టి మీరు ఏ పాఠ్యాంశం ఆ పాఠ్యాంశం వెనుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసి నోట్స్లు రాసి ఈ ప్రాజెక్టులు చేసి మీ యొక్క ఉపాధ్యాయుల వారికి వీటన్నిటిని కూడా వారి ముందు ఉంచుతారని ఆశిస్తూనే మరి ఈ వ్యాకరణ అంశాలు పదజాలం ఈ రెండింటిని కలిపి భాషాంశాలు అంటామనేది మీకు చెప్పాను పదజాలం మొత్తం కూడా మొదటి పేపర్గా వస్తుంది భాషాంశాలు మొత్తం కూడా రెండవ పేపర్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది రెండు పేపర్లు కూడా పది పది మార్కులకి వస్తాయి ఈ పది మార్కులలో కూడా అర్థాలకి నాలుగు మార్కులు పర్యాయపదాలు నాలుగు మార్కులు నానార్థాలు నాలుగు మార్కులు నాలుగు మార్కులు కాదు నాలుగు ప్రశ్నలు వస్తాయి రెండు మార్కులకు వస్తాయి అన్నమాట అట్లానే సొంత వాక్యాలు రాయడం రెండు మార్కులకు వస్తాయి అవి అవి మొదటి పేపర్లో ఇవి కాకుండా వ్యాకరణాంశాలు రెండవ పేపర్కి వచ్చినప్పుడు సందులు సమాసాలు దాంతోపాటు సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు కర్తరి వాక్యం కర్మణి వాక్యం ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతి ఇవన్నీ మీరు ముందు చదివినా నాన్న ఇవన్నీ చదువుతారని మీకు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ తరగతిని పూర్తి చేస్తూ మీ అందరికీ చివరిగా ధన్యవాదాలు నమస్కారం